ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు ఎవ్వరు పల్నాడుకు వచ్చినా స్వాగతిస్తాం, రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు వస్తే చూస్తారు ఎలా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అక్కడ శాంతిని నెలకొల్పామో, ఎలా అభివృద్ధి చెందుతుందో ఆ ప్రాంతం. అక్కడున్న ప్రజలను అడగండి, అందరూ కూడా చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు పోయారా, దరిద్రం పోయింది, కరువు పోయింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది, మళ్ళీ వరి పంట వేసుకుంటున్నాం, పత్తి మిరప బ్రహ్మాండంగా పండిస్తున్నాం, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం. ద్వితీయ శ్రేణి తెలుగుదేశం నాయకులంతా ఉన్నారు గ్రామాల్లో, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు పనులు చేపించుకుంటారు. ఎవరయ్యా పల్నాడు వదిలింది అంటే మీరు కూడా గ్రహించండి, శివప్రసాద్ గారు, వాళ్ళ పిల్లలు, ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు, లేదు వాళ్ళ నలుగురు ఐదుగురు చెంచాగాళ్ళు. అక్రమాలు, అన్యాయాలు, ఐదేళ్లు బందిపోట్లాగా దోచుకున్నోళ్లు ఈరోజు ఎంక్వైరీలో ఒక్కొక్క నిజం బయటకు వస్తుందని గుంటూరుకు వచ్చి శిబిరం పెట్టి నాటకాలు ఆడుతుంటే, అసలే మూడు నెలల క్రితం రాజశేఖర రెడ్డి గారు కాదు, రాజశేఖర రెడ్డి గారి తనయుడి చేతుల్లో, జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు పాపం డిప్రెషన్ లో ఉన్నాడు, పాపం అనాల, మానసిక వ్యాధితో మరి పార్టీ కృంగిపోయి ఓడిపోయి మళ్ళీ అది దాలదన్నట్టు ఇప్పుడు శివప్రసాద్ గారు, ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు ఉద్దాంతాలు. రోజుకొకటి వస్తుంటే డైవర్ట్ చేయాలి ప్రజల మైండ్, మీడియా ఉంది, సరే చావు తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి, 30 ఏళ్ల నుంచి వెన్నుపోటులు, ఇవన్నీ తెలిసిన రాజకీయాలే కదా. డైవర్ట్ చేయడానికి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక బ్రహ్మాండమైన పాలన అందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, దాని నుంచి ఏదో జరుగుతుంది పల్నాడులో, ఏమీ జరగట్లేదు. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, రండి మీరు మీ పల్నాడు నాయకుల్లో, గుంటూరు నాయకుల్లో తీసుకొని రండి, మీరు 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా మేమిద్దరమే వస్తాం, ఎమ్మెల్యేలు బహిరంగ విచారణ చేపడదాం, ఎక్కడన్నా సరే గత 60 నెలల్లో జరిగిన అన్యాయాలు వెలికి తీద్దాం, లేదు ఈ 3 నెలల్లో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే అవి కూడా సరి చేయడానికి రెడీగా ఉన్నాం. కాదు, మేము నాటకాలే ఆడతాం, ఇంటిని పాది, దేశం, ఆంధ్ర రాష్ట్రం, ప్రపంచంలో ఉన్న తెలుగుదేశం నాయకులందరినీ పిలుచుకొని 2000 జనాభా ఉన్న ఆత్మకూరుకి 5000 10000 మందితో వస్తారంట, ఏంటి మీ ఉద్దేశం? దుమ్మి చేయడానిక, అసాంఘిక కార్యక్రమాలు చేయడానిక, అల్లర్లు సృష్టించడానిక, ఏంటి? దేనికి 5000 10000 మందితో రావాలి? వస్తే ఆత్మకూరులో బాధితులను తీసుకురండి, మాచర్ల నాయకులను తీసుకురండి, చర్చిద్దాం, పోలీసులు రమ్మందాం. అలా కాదంట, అందరు నాయకులు, శ్రీకాకుళం నాయకులకి పల్నాడుతో ఏంటి సంబంధం, నెల్లూరు వాళ్ళకి ఏంటి సంబంధం? కాదు, ఏదో నాటకం చేయాలి. మీరు ఎన్ని నాటకాలు వేసినా ప్రజలకు నిజాలు తెలుసు, మళ్ళీ ఆ ప్రాంతంలో ప్రశాంతత ఉంది, అభివృద్ధి చెందుతుందనేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ గ్రహించారు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ప్రజలు చూస్తారు ఎటువంటి తీర్పు పల్నాడు ప్రజలు ఇవ్వబోతున్నారు. ఏది ఏమైనా ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు మీరు ఎన్ని నాటకాలు ఆడినా ప్రతిఘటించడానికి, నిజాలు తెలియజేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని విధాలుగా సమాయత్తంగా ఉందని తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.